ఆ మోటార్ స్టార్ట్ కాడ నక్కు దిగింది, కటింగ్ ప్లేట్ తో నక్కేసి ట్రాన్స్ఫారం బంద్ చేయి, ఫస్ట్ ట్రాన్స్ఫారం బంద్ చేసి ఆ ఫీజు కూడా బీకి నాకు నక్కైపో, నక్కేసి మోటార్ అంజి కరెంట్ కాడ జాగ్రత్త రావు, ట్రాన్స్ఫారం బంద్ చేయడం మర్చిపోకు. ఇప్పుడు పోయి ఆ ట్రాన్స్ఫారం ఒకటి బంద్ చేస్తాడు కానీ ఇట్లానే చూస్తా నాకేమవుతుంది. ఏమ గచ్చుకునే అసలు పీకుతారా? అట్లా పీకకుండా ఏం కాదులే. అరే ఈడ నక్కు మాడిపోయింది, ఊసిపోయింది అసలే. ట్రాన్స్ఫారం బంద్ చేయకుండా ఏం కాదులే. షాక్ కొట్టినట్టుందా రేడి తమ్మం పట్టుకొని ఊతాడు, షాక్ కొట్టినట్టుంది ఇంక షాక్ కొడతా. సేపు పోయి రాడేమో రీడు బాగుంటే అయిపోయి ఇక మీ ట్రాన్స్ఫారం పని చేసిండా, ఫీజులు బీకుండా బీకలేదు బతక మనిషి పెట్టినారా ఇంతలు ఇది ట్రాన్స్ఫారం పని చేయనట్టుంది పో ఫీజులు బి. సరే ఫారం పని చేయలేడు, షాక్ కొట్టింది. కరెంటు దగ్గర ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏంటంటే ట్రాన్స్ఫారం పని చేసి ఫీజులు ఇవ్వకపోతే రైతులకి ఏంటంటే చాలా వరకు ప్రాణాలతో ప్రమాదం అన్నమాట. చాలా వరకు రైతులు కరెంటు దగ్గర నైట్ పూట కానీ ఇట్లాంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. రైతులు కరెంటు దగ్గర, స్టార్టర్ దగ్గర, మోటార్ బావుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుచున్నాం. నమస్కారం మిత్రులారా, మరి రైతులారా, సాధారణంగా ఏంటంటే బావుల దగ్గర, మోటార్ల దగ్గర, స్టార్టర్ల దగ్గర చాలా వరకు కరెంట్ షాక్ కొట్టి రైతులు మృతి చెందిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ప్రాథమిక జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల, అవి నక్కు తేలడం వలనో, అవి మన పేలి పాత తీగలు పేలిపోవడం వలనో షాక్ కొట్టి మృతి చెందిన సందర్భాలు ఉన్నాయన్నమాట. మెయిన్గా మన ప్రాథమిక జాగ్రత్తలు ఖచ్చితంగా వీలైనంత వరకు ట్రాన్స్ఫారం బంద్ చేయాలి, లేకపోతే మోటార్ స్టార్టర్లో ఫీజులు బీకాలి, ఒక కటింగ్ ప్లేట్ టెస్టర్ లాంటివి అందరికి తెలిసినవే. కాకపోతే ఏంటంటే నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రాణాల మీదకి వచ్చే సందర్భాలు ఉంటాయన్నమాట. దయచేసి ప్రాథమిక జాగ్రత్త ట్రాన్స్ఫారం బంద్ చేయడం, ఫీజులు బీకటం, కటింగ్ ప్లేయర్ టెస్టర్ అట్లాంటి స్పేర్ పార్ట్స్ మన దగ్గర ఉన్నట్లయితే ప్రాథమిక జాగ్రత్తలు పాటించినట్లయితే ఎంతో కొంత మేరకు ప్రమాదాలను అయితే అరికట్టవచ్చు అని అయితే మాకు వచ్చినటువంటి చిన్న ఆలోచనతో ఒక చిన్న వీడియో రూపంలో మీకైతే వ్యక్తపరచడం జరిగింది. దయచేసి రైతులు జాగ్రత్త పాటించాలైతే మా టీం తరఫున కోరుతున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ముందు ఇంకా మంచి మంచి సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మిత్రులారా.